దోసకాయ పప్పు చేస్తున్నాము అయితే దోసకాయని తొక్క తీసేసి ఇలా కట్ చేశాను దోసకాయ వండేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ముక్క తిని చూసుకోవాలి ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదొస్తాయి ఒక్క దోసకాయ చేదొచ్చినా పప్పు మొత్తం చేదైపోతుంది దోసకాయని తొక్క తీసి ఇలా కొంచెం పెద్ద సైజ్ లోనే కట్ చేశాను ఎందుకంటే మరి చిన్న పీసెస్ కట్ చేస్తే పప్పులో కలిసిపోతుంది అలాగే కాస్త చింతపండు వేసినా సరే టమాటా వేస్తే దోసకాయ పప్పు రుచి చాలా బాగుంటుంది ప్రవీణ గారు చెప్పినట్టుగానే ఈ కాంబినేషన్ నిజంగా బాగుంటుంది అయితే నా స్టైల్లో పప్పు చేయమన్నారు కాబట్టి నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తాను అది ఫాలో అవ్వండి నేను ఎంత కందిపప్పు తీసుకున్నానో దానికన్నా కొంచెం తక్కువ శనగపప్పు తీసుకుంటున్నాను కందిపప్పుతో పాటు శనగపప్పు వేసి దోసకాయ పప్పు చేస్తే అద్దిరిపోతుంది కొంతమంది పెసరపప్పు కూడా వేస్తారు మూడు పప్పులు కలిపి వేస్తారు నేను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పెసరపప్పు వేస్తాను ఒక్కొక్కసారి రెండు పప్పులు వేస్ట్ చేస్తాను ఈ కాంబినేషన్ అయితే నో డౌట్ గా సూపర్ గా ఉంటుంది फर्स्ट कुकर गिन्ने पेट्टिन तर्वात कोद्दिगा अंटे कोद्दिगानी नूने वेस्तुन्नानु नेनु एप्पुडैना सरे पप्पु कोंचेम तक्कुव वेसी कूरगायलु एक्कुव वेस्तानु पालकूर पप्पु चेसिना टमाटा पप्पु चेसिना दोसकाय पप्पु चेसिना कूरगायलु एक्कुव वेसी पप्पु कोंचेम तक्कुव वेस्ते चाला बागुंटुंदी अंड मंचिदि कूडा अंटे वेजिटेबल कंटेंट एक्कुव तिंटे मंचिदि कदा सो इप्पुडु नूने वेसिन तर्वात इंदुलो कोद्दिगा कंदिपप्पु वेसी फर्स्ट अलागे शनगपप्पु कूडा वेसी कोद्दिगा वेयिंचिते बागुंटुंदी आ फ्लेवर चाला बागुंटुंदी अयिते पप्पु कडवकुंडा अलागे एला वेस्तां स्वप्न अनि चाला मंदिकि डौट वस्तुंदी नेनु पप्पुनि आल्रेडी कडिगि जस्ट आरबेट्टेस्तानु अन्नमाट रेपु एल्लुंडि पप्पु चेयालि अनुकुंटे गनुक ई रोजु नैट् पप्पु कडिगेसि ओक बट्टलो वेसि आरबेट्टेस्ते चक्कगा आरिपोतुंदी अलागे कंदिपप्पु इंका शनगपप्पु जस्ट ఒకసారి కడిగి పొడి బట్టలో వేసేస్తే అలా గాలి కొదిలేస్తే అదే ఆరిపోతుంది ఇలా వేయించిన పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి నూనెలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట పప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద టమాటాలు అలాగే రెండు దోసకాయలు లోపల ఉన్న గింజలు తీసేయాలి मरी చిన్న దోసకాయ అయితే లోపల గింజలు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం పెద్దగానే అయ్యింది దోసకాయ గురించి ఇందాక దోస పన్న గురించి చెప్తాను అన్నాను కదా నేను చిన్నగా ఉన్నప్పుడు పొలాలు ఉండేవి ఎక్కువగా మా నాన్నమ్మ పొలం పనికి వెళ్ళేదన్నమాట అంటే దగ్గర ఉండి అందరితో చేపిచ్చేది అప్పుడు ప్రతి సమ్మర్ రాగానే దోసకాయ చెట్టు వేసేది అంటే తీగలేస్తారు కదా అలా తీగలేసేది 3-4 నెలల తర్వాత అంటే ఈ టైం లో దోస పన్ను వచ్చేది ఎల్లో కలర్ లో ఆ పండు దాన్ని జస్ట్ ఇలా పగలగొట్టి తింటే గనక ఎంత టేస్టీగా ఉండేదంటే ఆ పన్నలు అసలు ఇప్పుడు కనిపించట్లేదు అన్ని ఇలా కాయలు కాయలుగానే కనిపిస్తున్నాయి బట్ చిన్నప్పుడు దోస పన్నని సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే పుచ్చకాయలు మొత్తం మనకి సంవత్సరం మొత్తం వస్తున్నాయి కానీ అప్పుడు సమ్మర్ వస్తేనే పుచ్చకాయలు అలాగే దోసకాయలు కర్బూజా గ్రేప్స్ ఓన్లీ సమ్మర్లోనే కనిపించేవి బట్ ఇప్పుడు మనకి త్రో అవుట్ ఇయర్ మొత్తం వచ్చేస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం దోసకాయ టమాటా పప్పు వేగిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ కూరగాయలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోయాలి పప్పు ఎప్పుడు కాస్త పల్చగానే ఉండాలి మరీ గట్టిగా కాకుండా కాస్త పల్చగా ఉంటేనే పప్పు బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు వేద్దాం తాలింపులో కాస్త పసుపు వేసినా ఇలా ఇక్కడ కొంచెం పసుపు మళ్ళీ తాలింపులో ఇంకొంచెం పసుపు వేద్దాం మూత పెట్టేసి 3-4 విజిల్లు నా కుక్కర్లో అయితే 3 విజిల్లకి పప్పు కరెక్ట్ గా ఉడికిపోతుంది కొంతమంది కుక్కర్లో 2 విజిల్ పెడతారు కొంతమంది 4-5 విజిల్ పెడతారు కుక్కర్ ని బట్టి విజిల్స్ పెట్టుకోండి పప్పు ఒకసారి ఉడికిన తర్వాత అప్పుడు మనం ఫైనల్ గా తాలింపు చేసుకుందాం ఫస్ట్ ఇది మట్టికి మంచి మెత్తగా ఉడకాలి పప్పు ఎప్పుడైనా సరే కాస్త మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మరి ఒక 3 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం పప్పు 3 విజిల్ వచ్చేసింది పక్కన పెట్టేసాను ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లో కొంచెం నూనె వేయాలి తాలింపు చేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు కాస్త జీలకర్ర అవి వేగే లోపల ఇక్కడ నా చేతిలో వెల్లుల్లి ఉన్నాయి వీటిని రోల్ లో వేసి కాస్త కచ్చాపచ్చగా దంచుదాం
దంచిన వెల్లుల్లి నూనెలో వేసి కొంచెం వేగనివ్వాలి డైరెక్ట్ గా వెల్లుల్లి వేయడం కన్నా ఇలా కాస్త దంచితే ఆ ఫ్లేవర్ చాలా బాగుస్తుంది ఒకవేళ వెల్లుల్లి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు ఎండు మిరపకాయలు అప్పుడు మనం కారం వేయట్లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చియే వేస్తున్నాం పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేస్తున్నాను ఎండుమిరపకాయలు కూడా ఇలా నూనెలో మంచిగా వేగాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు కరివేపాకు లేతగా ఉన్న కరివేపాకు బాగుంది అది వేసేసాను తాలింపు రెడీ అయ్యింది ఇక్కడ కుక్కర్ మూత మనం ఓపెన్ చేద్దాం మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసి పప్పు మంచిగా ఉడికిపోయింది ఇందులో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి కొద్దిగానే వేసాను ఎందుకంటే టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కదా సరిపోతుంది చింతపండు గుజ్జు వేసిన తర్వాత కాస్త ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో ఉప్పు వేసుకోవాలి పప్పుకి సరిపడా ఉప్పు మళ్ళీ ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం ఉడికితే దోసకాయ పప్పు రెడీ అయినట్టే సో ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఈ బౌల్ ఒక్కటి పెట్టుకుందాం దోసకాయ పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బౌల్ లోకి తీసుకోవడమే ఇలా కొంచెం పల్చగా ఉంటేనే పప్పు ఎప్పుడైనా బాగుంటుందని మరీ గట్టిగా కాకుండా మధ్య మధ్యలో దోసకాయ ముక్క తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ ఇదండి దోసకాయ పప్పు దోసకాయ పప్పు తయారీ విధానం ముందుగా కుక్కర్ గిన్నెలో కాస్త నూనె వేసుకొని అందులో కందిపప్పు శనగపప్పు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి కాస్తంత పసుపు వేసి మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి పసుపు కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకుంటున్న పప్పులో చింతపండు నీళ్లు పోసి ఉప్పు వేసి చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఇంకొకసారి ఉడికించి గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోసకాయ పప్పు రెడీ అవుతుంది